ఏదైనా తగ్గితే మీరు నన్ను కొంచెం ప్రాంప్ట్ చేయండి, పెంచమని చెప్పండి. షూర్, తప్పకుండా. రైట్ అండి, యు కెన్ గో అహెడ్ అండి. ఇట్ ఇస్ 81, గో అహెడ్. ఓకే అండి, అందరికి నమస్కారం. ఇలా మీ అందరితోనూ ప్రేమ నిజాయితీ అనే విషయం గురించి మాట్లాడే అవకాశం రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. మనం ఈ కార్యక్రమం మొదలు పెట్టి 2 నెలలు దాటిపోయింది అనుకుంటాను. 15 ప్రసంగాలు అయ్యాయి. ఇన్ని ప్రసంగాల తర్వాత నేను కొత్తగా చెప్పే విషయం ఏముంటుంది అని ముందు అనిపించినా కూడా ఈ విషయంలో నా ఆలోచనలు నావి, నా అనుభవాలు నావి, నా అభిప్రాయాలు నావి, ఇవన్నీ కూడా చెప్తే బాగుంటుంది అని ఒక కోరిక కలగటం వల్ల వచ్చాను. నేను చెప్పేవన్నీ కూడా నా వ్యక్తిగతంగా నా పరిశీలనలు, నా అనుభవాలు, ఇవన్నీ కూడా విశ్లేషణకు లొంగకపోవచ్చు. ముఖ్యంగా నేను ఈ ప్రేమ విషయంలోనూ నిజాయితీ విషయంలోనూ వాటికి దోహదపరిచే ఆ పరిస్థితులు ఏమిటి, వాటికి అవరోధంగా ఉండే పరిస్థితులు ఏమిటి, మనం వాటిని ఎలా అర్థం చేసుకోవాలి అన్న విషయాల మీద నేను దృష్టి పెడతాను. ముందుగా ఒక మాట, నిన్న నరేంద్ర ప్రసాద్ గారు అన్నట్టు ఈ ప్రపంచం అంటే ఒక మానవ ప్రపంచమే అని, ఒక భూగోళమే అని నేను నమ్మను. ఈ ప్రపంచంలో ఉన్న సమస్త జీవకోటి, నదులు, అడవులు, కొండవులు, సముద్రాలు, పంచభూతాలు ఇవన్నీ కూడా విశ్వంలో భాగమని, వీటన్నిటి మధ్య ఒక లయ, ఒక శృతి, ఒక పద్ధతి, ఒక ప్రేమ క్రమం ఉన్నాయని, మనం అనే ప్రేమ నిజాయితీ ఒక మానవాళికే చెందిన సొత్తు కాదని, సమస్త విశ్వానికి చెందిన విషయమని యూ భూమికతో నేను ముందుకు వెడతాను. మనిషిలో ప్రేమ ఎలా రూపుదిద్దుకుంటుంది, అందుకు ఏ ఏ పరిస్థితులు దోహదం చేస్తాయి అన్నది నేను ఇవాళ మాట్లాడే ముఖ్య విషయం. మామూలుగా మనం అనుకుంటూ ఉంటాం, మనిషి స్వతహాగా ప్రేమమూర్తి, కాకపోతే ఈ పాడు ప్రపంచంలోకి వచ్చాక పెద్దయ్యాక మనిషి పాడైపోతాడు, స్వార్థాలు ఇవన్నీ నేర్చుకుంటాడు అనుకుంటాం. నేను ఆ భావనతో నేను ఏకీభవించను, కనీసం అది అర్థ సత్యమనే అంటాను. మనిషి జన్యుశాస్త్ర రీత్యా పుట్టుకతోనే అనేక లక్షణాల సమ్మేళనం అని నా భావం. ఆ అనేక లక్షణాల్లో ప్రేమ కూడా ఒకటే. ప్రేమ ఒక్కటే ఒక్కటి కాదు. మనిషి తన మనుగడ కోసం, తన ఆధిపత్యం కోసం ఎన్నెన్నో కార్యాలు చేస్తాడు. అందులో కొన్ని మంచి ఉంటాయి, కొన్ని క్రూర కృత్యాలు ఉంటాయి. ఉదాహరణకు నిన్న మొన్నటి దాకా క్రూరత్వానికి వీరత్వానికి పెద్దగా తేడా లేదు. ఆ మాట నేను చెప్పటం కాదు, మనం చరిత్రలోకి వెళితే చరిత్రే చెప్తుంది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న విసులుబాటు ఉంది. మిగిలిన జంతువులన్నిటికన్నా కూడా మేధోపరంగా మనిషి 1 లక్ష సంవత్సరాల క్రితము, 10 లక్షల సంవత్సరాల క్రితము జంతువుల నుంచి వేరుపడి తను మనిషిగా ఒక మనుగడ సాగించటం మొదలెట్టాడు. అప్పుడు అతనికి తన లక్షణాల్లోని మంచివేవి, చెడ్డవేవి అని వాటిని గుర్తించే ఒక శక్తి వచ్చింది. కొంతకాలం గడిచాక పరిస్థితులు మరి కాస్త తనకు అనుకూలంగా తను మార్చుకోగలిగాక మంచి లక్షణాలు పెంచుకొని చెడ్డ లక్షణాలు అధిగమించటం అవసరము అన్న ఒక వ్యక్తిగతమైన భావన, సామాజికమైన భావన రావటము, దాన్ని మనం నాగరికత అని చెప్పుకోవటం. నాగరికతలో మనిషి తన లక్షణాలు గుర్తించి వాటిని పెంచుకోవటం అన్నది ఒక ప్రముఖమైన స్థానం వహించటం మనం చరిత్రలోకి, మానవ శాస్త్రంలోకి విడితే కనిపిస్తుంది. అలా లక్షణాలు గుర్తించటం, పెంచుకోవటంలో ప్రేమ, నిజాయితీ, మంచి లక్షణాలు అన్న గ్రహింపు మనిషికి వచ్చింది బహుశా 2000 సంవత్సరాల క్రితం. అందుకు పరిసర ప్రపంచం కూడా సాయపడింది. నా దృష్టిలో మనిషికి ప్రేమకు మధ్య 3 ప్రభావాల మేళవింపు ఉంది. స్థూలంగా చెప్పాలి అంటే మనుషుల్లో అంతర్గతంగా ప్రేమ ఉండే అవకాశం ఉంది. ఉదాహరణకు మనం చెప్తూ ఉంటాం,
వాడు పుట్టుకతోనే సౌమ్యుడయ్యా, చాలా మంచివాడు అంటాం. అలాగే మనిషిలో పరిసర ప్రపంచం ప్రేమ విషయంలో ప్రభావం చూపించే అవకాశం ఉంది. పరిసర ప్రపంచం మనిషిలో ఒక రాజస గుణాన్ని చొప్పించినప్పుడు ఆ పరిసర ప్రపంచం నుంచి వచ్చిన రాజస గుణం మనిషిలోని ప్రేమను కూడా ఎంతో కొంత మోడరేట్ చేసే అవకాశం, మాడ్యులేట్ చేసే అవకాశం కూడా ఉంది. అలాగే విషయాల ప్రపంచంలో జరిగే మార్పులు దానికి ఆ మనిషికి పెద్ద సంబంధం ఉండకపోవచ్చు. అవి కూడా అతనిలోని లక్షణాలను, అతనిలోని ప్రేమను పెంచటము తగ్గించటము జరిగే అవకాశం ఉంది. అవి ఒక్కోసారి మంచి పరిణామానికి దారితీయవచ్చు ఈ పరిసరాలు, విషయాల ప్రపంచం. ఒక్కోసారి అవి విపరీత ప్రభావం కూడా చూపించే అవకాశం. వివరాల్లోకి వెళ్ళటానికి ఇది సమయం కాదు, కానీ ముఖ్యంగా ఈ భూమికి మీద, ఈ పునాది మీద, మనిషి మీద మూడు రకాలైన ప్రభావాలు ఉంటాయి. మనుషులు ప్రేమ పుట్టడానికి, ప్రేమ తగ్గటానికి, పెరగటానికన్నా ఒక భూమికితోనే ముందుకు పెడతారు. పరిసరాల ప్రభావం వచ్చేసరికి కుటుంబం, విద్య, ఉద్యోగం, తను నివసిస్తున్న ఆ చిన్నపాటి సమాజం, అది ఊరు కావచ్చు, పేట కావచ్చు, ఇవన్నీ కూడా చాలా చాలా మనం ఊహించినంత ప్రభావం చూపించటం నేను గమనించాను. ఒక ఉదాహరణ చెప్తాను, చిన్న కథ. ఇది 3 ఏళ్ల క్రితం నిజంగా జరిగింది. నేను అమెరికాలో అట్లాంటా వెళ్ళి ఒక 3 నెలలు ఉన్నాను. అక్కడ నా యంగ్ ఫ్రెండ్ ఒక అతను, నాకు ఎప్పటి నుంచో పరిచయం అతను, అతను పుట్టిన దగ్గర నుంచి నాకు తెలిసిన మనిషి, వాళ్ళకి ఒక 11 ఏళ్ల అబ్బాయి ఉన్నాడు. అంకుల్, మీరు మా అబ్బాయిని తీసుకుని కొంచెం ఊళ్ళో మీకు నచ్చిన ప్రదేశం చూపిస్తారా అన్నాడు. చూపిస్తానన్నాను. వాడు చురుకైన కుర్రాడు, అన్ని విషయాల్లోనూ ఎంతో కొంత ప్రపంచ జ్ఞానం ఉన్న మనిషి. నేను ఎక్కడ తీసుకెళ్తారు అంకుల్ అంటే, నేను మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ వాళ్ళ డిస్ట్రిక్ట్, వాళ్ళ మ్యూజియం ఉందంటే. వాళ్ళ నాన్న కొంచెం అసౌకర్యంగా ఫీల్ అయ్యాడు, నాకెందుకు అర్థం కాలేదు. ఆ కుర్రాడు, నేను, ఆ కుర్రాడి తాత, ముగ్గురం కలిసి ఆ మార్టిన్ లూథర్ కింగ్ దగ్గరికి వెళ్ళాం. మెట్రో దిగిన తర్వాత ఒక 1/2 కిలోమీటర్ నడిస్తే ఆ మ్యూజియం వస్తుంది అన్నమాట. ఆ 1/2 కిలోమీటర్ నడిచిన తర్వాత ఒక్కసారిగా ప్రపంచం మారింది. మార్టిన్ లూథర్ కింగ్ పుట్టింది, పెరిగింది, ఒక మత బోధవుడుగా పనిచేసింది నల్లవాళ్ల కాలనీలో. ఆ కాలనీకి వెళ్ళగానే దూరాన, ఒక 50 మీటర్ల దూరాన, ఒక ఆఫ్రికన్ అమెరికన్ యువకుణ్ణి కొంచెం బట్టను నలిగి కొంచెం జుట్టది చెదిరి ఉన్నాయన్నమాట. అతను చూడగానే ఈ కుర్రాడు బెదిరిపోయాడు, దాదాపు ఒడికిపోయే స్థితికి వచ్చాడు. నేను, నాకు భయం వేస్తుంది అంకుల్ అన్నాడు. నేను సరదాగా ఆట పట్టిస్తున్నాడేమో నన్ను అనుకున్నాను, కానీ జాగ్రత్తగా గమనిస్తే అతను నిజంగానే ఒడికిపోతున్నాడు. కారణాలు ఆలోచిస్తే ఏం తెలిసింది అంటే, పుట్టిన దగ్గర నుంచి కూడా తన కుటుంబంలో కావచ్చు, స్కూల్లో కూడా కావచ్చు, పరిసరాల్లో కావచ్చు, ఈ నల్లవాళ్ళ దగ్గరికి వెళ్ళవద్దు, వాళ్ళు చాలా దుర్మార్గులు అన్న విషయం అతనికి ఉక్కుపాలకన్నా ముందే రంగరించి పోశారు అని నాకు అర్థమైంది. దాంతో ఒక రకమైన కండిషన్డ్ పర్సన్ అయ్యాడు. వాడికి ఆ 10 ఏళ్లకు నల్లజాతి మీద అంత అపనమ్మకం ఏర్పడ్డప్పుడు ఆ కుర్రాడు అమెరికన్ సిటిజన్, వాడు జీవితాంతం ఆ అపకనమ్మకంలోనే కూరుకుపోతాడా, అందులోంచి బయటపడాలి అంటే ఎంత కష్టపడాల్సి ఉంటుంది అన్న భావన నన్ను చాలా ఆలోచనకు, ఒక రకమైన విషాదానికి గురి చేసింది. ఆ మనిషిలో ఆ జాతి మీద ప్రేమ కలిగే అవకాశం చాలా తక్కువ. మనం ఎక్కడో 11 ఏళ్ల పిల్లాడు, అమెరికన్ పిల్లాడు, తెలుగు పిల్లాడు, అక్కడికి వెళ్ళక్కర్లో. మనలో కూడా ఇలాంటి కండిషనింగ్ మనకు తెలియకుండానే మనం చదువుకున్న వాళ్ళం, మేధావులు అనుకునే వాళ్ళు కూడా ఇలాంటి కండిషనింగ్కి గురవటం అన్నది, కండిషనింగ్ మనకు తెలియకుండానే జరుగుతుంది. ఉదాహరణకు కొన్ని కొన్ని దేశాల పేర్లు చెప్పగానే మనలో ఒక అభద్రత, ద్వేషము కలగలిసిన భావనే కలుగుతుంది తప్ప ప్రేమ కలిగే అవకాశం లేదు. మనం ఆ దేశాలకు ఎప్పుడు వెళ్ళలేదు, వాళ్ళని ఎప్పుడు చూడలేదు, మీడియాలో చూసామో, మన నాయకులు చెప్పింది విన్నాము, కానీ ప్రేమ అన్న భావనకి ఆస్కారం లేకుండా ఆ దేశాలంటే
మనకు ఒక ఒక ఇంప్రెషన్ పడిపోతుంది. అలాగే దాదాపు 30 కోట్ల అమెరికన్లు కూడాను ఎరుపు ఎర్ర జెండా అనగానే ఒక భయము, ఒక ద్వేషము, ఒక ఏకతాళి, ఇవన్నీ ఎలా వచ్చాయి? పరిసర ప్రపంచం ఒక మనిషిలోను, ఒక దేశంలోను, ఒక మొత్తం సమాజంలో కలిగించిన కొన్ని కొన్ని లక్షణాలు ఇవన్నీ కూడా ప్రేమకు అవరోధాలయ్యే అవకాశం చాలా ఉంది. అలాగే కొన్ని పాజిటివ్ ఆస్పెక్ట్స్ కూడా ఉండొచ్చు. ఆ పాజిటివ్ ఆస్పెక్ట్స్ మీకంతా తెలుసు కాబట్టి, సమయం కూడా తక్కువ ఉంది కాబట్టి ఆ వివరాల్లోకి వెళ్ళను. సో ప్రేమకు వ్యతిరేకంగా పనిచేసే శక్తులు మన పరిసరాల్లో ఉన్నాయి, అనుకూలంగా చేసే వాటితో పాటు. కాస్త మనం ప్రేమ విషయంలో కొంచెం చిత్తశుద్ధితో ఆలోచించేటప్పుడు ఆ శక్తుల్ని గుర్తించి వాటి ప్రభావం నుంచి బయటపడే ప్రయత్నం కూడా చేయకపోతే, డబ్లిజీ అనగానే ఆ 130 కోట్ల భారతీయుల్లాగా మనం కూడా బెదిరిపోయి వాళ్ళ వల్లనే కరోనా పెరిగిపోయిందని నమ్మేసి, వాళ్ళు కుట్ర చేశారని నమ్మేసి, కరోనా చెప్పటం అన్నది ఒక పాపం అని నమ్మి, చివరిదాకా తెచ్చుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుని ప్రాణాలు కోల్పోవటం కూడా జరగటం మనం చూసాం. కరోనా అన్న ఒక వైరస్, డబ్ల్యూజీ పుణ్యమా అనే ఒక గొప్ప రహస్యంగా దాచుకోవలసిన విషయంగా మనం కండిషన్ చేయబడ్డాం. ఇప్పుడే మెల్లమెల్లగా మన మిత్రులంతా, వచ్చిన వాళ్ళంతా ధైర్యంగా బయటకు వచ్చి చెప్పగలుగుతున్నాం. ప్రేమకు మరింకో అవరోధం నా దృష్టిలో, ఇది గొప్ప అవరోధం, పోటీతత్వం, కాంపిటేటివ్నెస్. ఈ కాంపిటేటివ్నెస్ గురించి తెలుగు వాళ్ళకి ఇక్కడ ఢిల్లీలో ఉండి నేను చెప్పక్కర్లేదు, కానీ నా 40 ఏళ్ల కార్పొరేట్ లైఫ్లో అక్కడ కూడా ఈ పోటీలు, రాజకీయాలు ఇవన్నీ ఉన్న ఆ జీవితంలో పోటీతత్వం అనేది ఒక మనిషిలోని సహజ గుణాలను, ముఖ్యంగా ప్రేమ లాంటి గుణాలను ఎంతగా హరిస్తుందో నేను చాలా దగ్గర నుంచి చూశాను. పోటీ అంటే ఏమిటి? కాంపిటీషన్ అంటే ఏమిటి? ఇద్దరు వ్యక్తులు ఒకే గమ్యం కోసం వాళ్ళు ఆ కృషి చేస్తున్నప్పుడు ఎవరు ముందు చేరగలరు, ఆ గమ్యం ఎవరిలో ఎక్కువ శక్తి ఉంది అన్న ఒక పోటీ పెట్టినప్పుడు ఏమవుతుంది? ఎస్, గమ్యం చేరిన మనిషి చాలా సంతోషంగా ఉంటాడు. కానీ అందులో ఒక మనిషే గమ్యం చేరతాడు, రెండో మనిషి ఓటమి చెవి చూస్తాడు. ఆ గమ్యం చేరిన మనిషిలో ఆ ఓటమి చెవి చూసిన వాడి మీద ప్రేమ కన్నా ఒక విజయ గర్వం పెరిగే అవకాశం ఉంది. నేను చాలా మైక్రో లెవెల్కి వెళ్ళి చెప్తున్నాను. ఈ పోటీ తత్వం అన్నది నా దృష్టిలో ప్రేమ తత్వానికి పూర్తిగా విరుద్ధమైనది అని నేను భావిస్తాను. పోటీ లేకుండా ప్రపంచం ముందుకెలా వెళుతుంది అంటే, ఉంది, చేయి చేయి కలిపి ఒక సమన్వయంతో, ఒక కొలాబరేషన్తో ముందుకు వెడితే ఆ పరిశ్రమలు ముందుకు వెళ్ళటం నేను చాలా గమనించాను. ప్రేమకి అవసరమైన మరో ముఖ్యమైన మానవ గుణం ఏమిటి అంటే ఇచ్చే గుణం. మనం అవతల వాళ్ళకి ఇవ్వటంలో మనకి నమ్మకం ఉందా, ఇవ్వటంలో మనకి ఆనందం ఉందా, లేకపోతే ప్రపంచం నుంచి, సమాజం నుంచి, అవతల మనిషి నుంచి మనకి శక్తి ఉంది కాబట్టి, మనకి చదువు ఉంది కాబట్టి, మనకి తెలివితేటలు ఉన్నాయి కాబట్టి, జ్ఞానం ఉంది కాబట్టి పుచ్చుకోవటమే మన చేయమ. ఎప్పుడైనా ఏ మనిషి అయినా సంతోషంగా ఉండాలి అంటే, సంతృప్తిగా ఉండాలి అంటే ఇచ్చే గుణం ఉండటం చాలా అవసరం అన్నది నాకు ఆలోచన కాదు, నా అనుభవం నేర్పిన మాట. ఈ ఇచ్చే గుణం లేని చోట ప్రేమ ఉండే అవకాశం. అలాగే ప్రేమకు అడ్డొచ్చే మరొక ముఖ్యమైన ఎలిమెంట్ ఏమిటి అంటే స్థాయి భేదాలు. మనకు సామెత ఉంది కదా, కయ్యమైనా వియ్యమైనా సరి సమానులతోనే చేసుకోవాలని. స్నేహం కూడాను, అలాగే ప్రేమకు కూడా సమాన స్థాయి అన్నది చాలా అవసరం. సమాన స్థాయి అంటే వయసు రీత్యా కాకపోవచ్చు, ఉద్యోగంలో హోదాల రీత్యా కావచ్చు, మానసికంగా మనం అవతల మనిషితో సమానత్వం అన్న భావన మనలో ఉన్నప్పుడు ప్రేమ కలగటం సాధ్యమవుతుంది.
ఆ భావన లేనప్పుడు ఏమవుతుంది అంటే మనం మంచి వాళ్ళం అయితే చిన్న వాళ్ళను కాస్త వాత్సల్యంగా కొంచెం ప్యాట్రనైజింగ్ ధోరణిలో కొంచెం ఉదారంగా వాళ్ళని చూడటం వాళ్ళతో ప్రవర్తిస్తాం. కానీ ఇవి ప్రేమలు కావు. అలాగే మనకన్నా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని గౌరవంగాను ఇంకా చెప్పాలంటే చాలా భక్తితోనూ బానిసత్వంతోనూ వాళ్ళకేసి చూస్తాం. కానీ అది ప్రేమ కాదు. ప్రేమ ఎప్పుడు పండుతుంది అంటే మనం అవతల మనిషితో సమాన స్థాయిలో స్పందించగలిగినప్పుడు. అది భౌతికంగా కాదు, ఇందాక అన్నట్టుగా మానసికంగా మనం స్పందించగలిగినప్పుడు. ఇందుకు నేను సాహిత్యం నుంచి రెండు ఉదాహరణలు చెప్తాను. మొన్నే సీత గారు పాలగుమ్మి పద్మరాజు కథల గురించి చెప్పారు. పడవ ప్రయాణం గాలివానల్లో అవి ప్రేమ కథల, పడవ ప్రయాణం కొంతవరకు గాలివాన ప్రేమ కథ కాకపోయినా ప్రేమ లేదా పుష్కలంగా ఉంది. ఎప్పుడుంది? రావు గారు తనకు ఆ బిచ్చగత్తెకు అభేదము అని భావించినప్పుడు ఆ ప్రేమతత్వం అక్కడ పండింది. ఇంకా కొంచెం లోపలికి వెళ్ళి కొంచెం వివాదాస్పదమైన ఒక చిన్న నిర్వచనం చెప్పాలి అంటే మన దాంపత్యాలలో ప్రేమ రాహిత్యానికి వ్యవస్థీకృత స్థాయి భేదమే కారణమని నేను గట్టిగా నమ్ముతాను. నాకు పెళ్ళై 40 ఏళ్ళు అయింది. మన వ్యవస్థలో ఆడ మనిషి ఎంత చదువుకుంది, ఎంత శక్తి ఉంది ఇవన్నీ పక్కన పెట్టి మగవాడు పై స్థాయి, ఆడ మనిషి కింద స్థాయి అన్నది ఒక వ్యవస్థీకృతమైన విలువ. అంచేతే మన చాలా మంది ప్రేమ రాహిత్యంతో, అది ఆడవాళ్ళ సమస్యే కాదు, మగవాడిని కూడా ప్రేమ రాహిత్యం చాలా ఇబ్బంది పెడుతుంది. కాకపోతే ఆ మగవాడికి ఎందుకు ఆ ప్రేమ రాహిత్యం అన్నది తెలియదు. ఇది విన్నవాళ్ళు ఎవరన్నా కొంచెం అది గమనిస్తారేమో అన్న ఆశ. అలాగే ప్రేమ మనలో పెంపొందాలి అంటే ప్రాథమికమైన అవసరం ఏమిటి అంటే మనకంటూ ఒక ఆత్మజ్ఞానం ఉండాలి. మనలో మన గుణదోషాల మీద ఒక అవగాహన ఉండాలి. ఆ దోషాలతో సహా, గుణాలతో సహా మనల్ని మనం అంగీకరించే శక్తి ఉండాలి. దోషాలను పరిష్కరించుకుని గుణాలను పెంచుకునే ఒక అవగాహన, స్పష్టత ఉండాలి. మనల్ని మనం ప్రేమించుకోవాలి. తనను తాను ప్రేమించలేని మనిషి ప్రపంచాన్ని, అవతల మనిషిని ప్రేమించటం అసాధ్యం అని నేను నమ్ముతాను. అలాగే మనలో చాలా మందికి కొన్ని కొన్ని విపరీతమైన ప్రేమలు ఉంటాయి. మనకి మానవ జాతి అంటే చాలా ప్రేమ ఉంటుంది. ఎంత ప్రేమ అంటే మానవ జాతి కోసం తిమింగలాల్ని, అడవుల్ని కూడా నరికేస్తాం. అది ప్రేమేనంటారా? అలాగే మనకి దేశం మీద ఎంతో ప్రేమ ఉంటుంది. మన దేశ రక్షణ కోసం 2 ఆటం బాంబులు వేయటానికి కూడా మనం సందేహించం. అది ప్రేమేనా? రాష్ట్రం మీద, జిల్లా మీద, ఊరు మీద, కుటుంబం మీద, భాష మీద ఈ ప్రేమలు ఎలాంటి ప్రేమలు? మీరు అనొచ్చు, అదేమిటయ్యా భాషను కూడా కలుపుతున్నావు? ప్రేమ ఉండాలి కదా మన కుటుంబం మీద, మన భాష మీద. ఏ అడుగుబాంబులు వేయక్కర్లేదు అంటే నేను ఒకటే చెప్తాను, ఉండాలి, ఉండొచ్చు. కానీ నా కుటుంబం గొప్పది అనుకోవటంలో తప్పేమీ లేదు, అలా ప్రేమించడంలో తప్పేమీ లేదు. నా కుటుంబమే గొప్పది అన్నప్పుడే సమస్య వస్తుంది. మానవ జాతి మాత్రమే గొప్పది అన్నప్పుడు కరోనా వస్తుంది. వచ్చి చిన్నపాటి గుణపాఠం చెప్తుంది. ఈ గుణపాఠం నేర్చుకుంటున్నామా? ముందు ఆశపడ్డాను మార్చి 2 నెలల్లో, ఇప్పుడు నాకు అనుమానం వస్తుంది గుణపాఠం నేర్చుకోవటం లేదు. ఎనీవే అది వేరే విషయం. అందుకు ఈ విచక్షణ లేకపోతే ఆ దేశ ప్రేమలు, రాష్ట్ర ప్రేమలు, కుటుంబ ప్రేమలు, భాష ప్రేమలు ప్రేమలవ్వవు. అవి ఏమన్నా వచ్చు ప్రేమలవ్వు. అలాగే నా దృష్టిలో ప్రేమకు కావలసిన ఇంకో ముఖ్యమైన గుణం ఏమిటంటే పసితనం. మనలో ఎంతో కొంత పసితనం, ఇంకా చెప్పాలంటే అమాయకత్వం ఉండటం అవసరం. మనకి చిన్నప్పుడు ఆ పసితనాలు, అమాయకత్వాలు ఉంటాయి. మనం పనిగట్టుకుని వాటిని అధిగమించి ఇవేమిటి పిల్ల చేష్టలు అనుకుని ఒక బ్రతక నేర్చిన తనంలోకి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది అంటే ఆ మనసులోని తడి ఆరిపోతుంది. అప్పుడు
ఆరితేరిన మనుషులం అయితే అవ్వచ్చు, కానీ ప్రేమించటానికి సమయము, ప్రేమించటానికి హృదయము లేని మనుషులు అవుతాం. జీవించటానికి ప్రేమించటానికి పసితనం చాలా అవసరం. 5% అవ్వచ్చు, 2% అవ్వచ్చు, 1% అవ్వచ్చు, ఎంతో కొంత పసితనము తడి లేకపోతే మనిషి ప్రేమించలేడు అన్నది నాకు అనుభవం. నిజాయితీ గురించి, ప్రేమ నిజాయితీల మధ్య సంబంధ బాంధవ్యాల గురించి చెప్పుకునే ముందు మరి ఒక కొత్త విషయం, ఒక కొత్త ఎలిమెంట్ నేను ప్రవేశపెట్టదలుచుకున్నాను. నమ్మకం, ట్రస్ట్. ఇది ప్రేమకు నిజాయితీకి మధ్య అతి ముఖ్యమైన వారధి, ఒక బ్రిడ్జ్ లాంటిది. ఇంకా చెప్పాలి అంటే ఒక ఆధారశిల, కార్నర్ స్టోన్. ప్రేమించాలంటే నమ్మాలి, నమ్మాలి అంటే నిజాయితీగా ఉండాలి, అవతల మనిషిలో క్రెడిబిలిటీ ఉండాలి, నమ్మాలి అంటే మనలో నమ్మే గుణం ఉండాలి, ఇద్దరిలోనూ నిజాయితీ ఉండాలి. ఇవన్నీ కలగలిసినప్పుడే ఈ ప్రేమ నిజాయితీ తర్వాత 10 మందికి పనికొచ్చే ఒక ఉమ్మడి లక్షణం అన్నది ఉంటాయి. ఇది ఈ ట్రస్ట్ అనేది అంత ఈజీ కాదు. మన దేశంలో నా దృష్టిలో మనది అపనమ్మకం మీద ఆధారపడ్డ సమాజం అని నేను నమ్ముతాను. ఇది పెద్ద స్టేట్మెంట్, ఇది బాధ్యత రాహిత్యంగా నేను చెప్పడం లేదు, కానీ ఈ స్టేట్మెంట్లోకి వెళ్లే ముందు ఒక చిన్న కథ చెప్తాను. ఇది దాదాపు 30 ఏళ్ల క్రితం నేను టైమ్ మ్యాగజైన్ లో చదివాను. ఒక జర్నలిస్ట్, ఏదో పెద్ద ఇంటర్నేషనల్ వార్తా సంస్థ ప్రతినిధి, తన ఉద్యోగ రీత్యా రోజుకి 2 దేశాలు తిరుగుతూ ఉంటాడు. అతనికి ఎందుకో బుద్ధి పుట్టింది, ఎలాగో 2 దేశాలు తిరుగుతున్నాను కదా, ఒక చిన్న సోషల్ ఎక్స్పెరిమెంట్, సామాజిక ప్రయోగం చేద్దాము అనుకున్నాడు. ఏమిటా ప్రయోగం? ఏ దేశానికి వెళ్ళినా కూడా, ఎక్కడ చూసినా కూడా ప్రతి వాళ్ళు అపనమ్మకంగా చూసే ఒక తెగ ఉంది. ఎవరంటే వాళ్ళు ట్యాక్సీ డ్రైవర్. మనం ప్రతి చోట అనుకుంటాం, మద్రాసు పెడితే అమ్మో వీళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తారు, ముంబాయి వెళితే ఛార్జ్ చేస్తారు, బెంగళూరు పెడితే అమ్మో మోసగాళ్ళు, ఢిల్లీ వస్తే అమ్మో హిందీలో మాట్లాడి అదరగొడతారు. ట్యాక్సీ డ్రైవర్లు అనేసరికి వాళ్ళు నిజాయితీ లేని ఒక బృందము అన్నది అంతర్జాతీయంగా ఉన్న ఒక గొప్ప నమ్మకం. దాన్ని వెరిఫై చేయటం కోసం అతను వెళ్ళారు. వెళ్ళి ఆసియా, ఐరోపా, అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా అన్ని చోట్ల దిగటము, ఎయిర్పోర్ట్లోను లేకపోతే చిన్న చిన్న మెట్రో స్టేషన్స్లోనూ దిగటము, అవన్నీ ఆ ప్రదేశాలను అతను బాగా తెలుసు. ఎక్కడెక్కడ ఏ ఏ ప్రదేశాలు ఉన్నాయి, ఎంతెంత దూరాలు, ట్యాక్సీకి ఎంత అవుతుంది, ఇవన్నీ తెలిసినా కూడా కొత్తగా వచ్చినట్టుగాను, ఏమీ తెలియనట్టుగాను ట్యాక్సీ వాడి దగ్గరికి వెళ్ళి, బాబు నన్ను కాస్త ద్వారకా తీసుకువెళ్తావా అని ఎయిర్పోర్ట్లో అడిగితే, వాళ్ళు ద్వారకా అండి, ఎందుకండి మీరు ఒక్కరే ఉన్నారు, పెద్ద సామాన్ లేదు, మెట్రో పెడుతుంది, ఎక్కండి అని చెప్పారట. కొన్ని చోట్ల ఇంకో చోటకు వెళ్ళి పక్కనే 2 అడుగులు వేస్తే వచ్చి ఒక డెస్టినేషన్ కోసం వెళితే ఆ ట్యాక్సీ డ్రైవర్లు చెప్పారట, ఎందుకంటే దానికోసం ట్యాక్సీ అదిగో అలా పక్కకు వెళ్ళి లెఫ్ట్ తిరిగితే మీకు వస్తుంది. ఇలా తన తన ఈ ప్రయోగంలో దాదాపు 99% అంతా కూడా చక్కగా నిజాయితీగానే వ్యవహరించారట. కానీ ఇక్కడ చిన్న మెలుక ఉంది, కోసం మెరుపొందాం. దాదాపు అందరూ కూడా మళ్ళీ ఇతనికి అదే ఉపదేశం చేశారట, సార్ మీరు ఈ దేశానికి కొత్తగా ఉన్నారు, ఈ ఊరికి కొత్తగా ఉన్నారు, ఇక్కడ ట్యాక్సీ డ్రైవర్లు అంతా కూడా మోసకారులు, జాగ్రత్తగా ఉన్నారు. చెప్పింది ఎవరు? వాళ్ళంతా కూడా నిజాయితీ పొంది. చెప్పొచ్చేది ఏమిటంటే, ఈ అపనమ్మకం అన్నది కొన్ని కొన్ని బృందాల మీద, కొన్ని కొన్ని వర్గాల మీద, ఆ బృందపు మనుషులే నమ్మే ఒక దుర్లక్షణం. సో ఈ ట్రస్ట్ లేకపోవటం అన్నది చాలా చాలా ఒక కరోనా కన్నా ప్రమాదకరమైన ఒక వైరస్ అని నేను అంటాను. మళ్ళా కారణాల్లోకి వెళ్ళను. మనం మనుషుల్ని సామాన్యంగా మనుషులంతా పని దొంగలు, సోమరిపోతులు, ఏమాత్రం అవకాశం దొక్కినా కూడా డబ్బులు తీసుకోవటం, పని చేయకపోవటం, ఇవి మనం వింటూ ఉంటాం. కానీ నేను
కొన్ని రాష్ట్రాల్లో నివసించాను, 8 రాష్ట్రాల్లో 10 దేశాలు చూశాను. కొన్ని సమాజాలు అది ఆసియాలోనూ ఉన్నాయి, యూరోప్లోనూ ఉన్నాయి, అమెరికాలో ఉన్నాయి. అవి ట్రస్ట్ బేస్డ్, నమ్మకం మీద ఆధారపడ్డ సమాజాలు. అప్పుడేమవుతుంది అంటే వాళ్ళు ప్రతి మనిషిని అపనమ్మకంతో చూడక్కర్లేదు. ఆ అపనమ్మకం నుంచి బయటపడటం కోసం ఎన్నో నియమాలు నిబంధనలు ఏర్పాటు చేసుకోక్కర్లేదు. అప్పుడు ఆ సమాజం అది నడిచే తీరు చాలా సరళంగా ఉంటుంది. ఇది ఈ ప్రయోగం నేను కూడా నా వ్యక్తిగత స్థాయిలో చేశాను. ఇది 30 క్రితం నేను చదివిన తర్వాత ట్రస్ట్ బేస్డ్ బిహేవియర్ అన్నది ఎంత లాభసాటిగా ఉంటుంది, ఎంత సంతృప్తికరంగా ఉంటుంది అన్న ఆలోచన వచ్చిన తర్వాత నేను ప్రతి మనిషిని నమ్మటం మొదలెట్టాను. ఈ నమ్మకానికి ఒక లిట్మస్ టెస్ట్ లాగా 2008 మా భారత్ ఎలక్ట్రానిక్స్ లో పూనా యూనిట్ బాధ్యతలు నాకు ఇచ్చినప్పుడు 350 పనికి నేను బాధ్యుడైనప్పుడు వెళ్ళి వెళ్ళగానే మొట్టమొదటి సమావేశంలో అందరూ ఉన్నప్పుడు ఒకటే మాట చెప్పాను. నేను 3 స్తంభాల మీద మన యూనిట్ ని నడిపించాలనుకుంటున్నాను. 1 ట్రస్ట్, 2 కమ్యూనికేషన్, 3 మనమంతా కలిసి నిర్ణయించుకున్న గమ్యాలు, టార్గెట్స్. ఈ మాట అనగానే నాకు బాగా అంతకుముందే బాగా పరిచయం ఉన్న ఒక వ్యక్తి వచ్చి గబగబా లబలబలాడుతూ, ఏమిటి సార్, మీరు కొత్తగా వచ్చారే, మీకు ఎవరో తెలియరు, ఇక్కడ వాళ్ళంతా కూడా అసలు నమ్మకం ట్రస్ట్ వర్తి కాదండి అని నన్ను సరిదిద్దుకుపోయాడు. అదంతా నాకు తెలియదయ్యా, నేను నమ్మకం చూపించాను ఇప్పటి వరకు కూడా. ఈ 37 భారత్ ఎలక్ట్రానిక్స్ లో నమ్మకం ఎప్పుడు ముమ్ము కాలేదు అంటే అతను మళ్ళా సంతృప్తి చెందలేదు. ఒక మనిషి నమ్మకస్తులో కాదో మీరు ఎలా చెప్పగలరు అన్నాడు. దానికి ఒకే ఒక పద్ధతి ఏమిటంటే ఆ మనిషిని నమ్మడం. కట్ చేస్తే 3 తర్వాత ఆ 350 మహా అయితే 2 నా నమ్మకాన్ని వాళ్ళు ఉమ్ము చేశారే తప్ప మిగతా వాళ్ళు అంతా కూడా నేను నమ్మిన పద్ధతిలోనే నా నమ్మకానికి అనుగుణంగానే వాళ్ళు ప్రవర్తించడం అనేది నేను గమనించాను. ఇది సుభాషితం కాదు, హాస్యాలు కాదు, నేను ప్రాక్టికల్ గా నేను చూసిన విషయం నేను చెప్తున్నాను. మన దేశం దగ్గరికి వచ్చేసరికి సారీ టు సే మనది అపనమ్మకం మీద ఆధారపడ్డ సమాజం. అప్పుడు ఏమవుతుంది, మనది అపనమ్మకం మీద ఆధారపడిందా, లేకపోతే మనది నమ్రత నమ్మకం మీద మనది ప్రపంచానికి భగవంతుని వరం అని నమ్మే సమాజమా అమెరికా లాగా, లేకపోతే మనల్ని చూసి మనల్ని వేళాకోవడం చేసుకునే శక్తి ఉన్న సమాజమా న్యూజిలాండ్ లాగా. వీటన్నిటి మీద కూడా ఆ సమాజం ప్రేమకు నిజాయితీకి పట్టం కడుతుందా, లేకపోతే ప్రేమను నిజాయితీను దొంగలో తొక్కుతుందా అన్నది మనకి స్పష్టంగా తెలుస్తుంది. వీటన్నిటి వెనుక కూడా ఇంకొక లక్షణం కూడా ఈ ప్రేమను నిజాయితీలోకి ట్రస్ట్ ద్వారా మనము బదిలీ చేసే ప్రక్రియలో యాటిట్యూడ్ కూడా, అంటే దృక్కోణం, మనం ప్రపంచాన్ని ఎలా చూస్తున్నాము, మనం నిజాయితీ అన్న ఒక లక్షణాన్ని ఎలా పరిగణిస్తున్నాము, మన యాటిట్యూడ్ ఏమిటి, మనది అవకాశవాదమా, లేకపోతే ఈ నిజాయితీ కోసం ప్రేమ కోసం మనం కొంత దూరం కొన్ని కష్టాలు పడటానికి సిద్ధంగా ఉన్నామా, జీవితం అంటే మన యాటిట్యూడ్ ఏమిటి అన్నది కూడా చాలా బలమైన ప్రభావం చూపించే అవకాశం. నాకు ఇష్టమైన మరొక్క ఉదాహరణ చెప్తాను. ఇది మాలతీ చందోరు తన జవాబుల శీర్షికలో ఒకసారి చెప్పారు. ఎవరు అడిగారు, ఏమిటండి మీరేమో నిజాయితీ అంటారు, ప్రపంచం మీద ప్రేమ చూపించాలంటారు, మనుషులు నమ్మాలంటారు, మరి ప్రపంచం అంతా కూడా మన దేశమే తీసుకుంటే అపనమ్మకం మీద లేకపోతే అవినీతి మీద ఆధారపడినప్పుడు మన ఒక్కలము నిజాయితీగా ఉండటము, ప్రేమ చూపించడం సాధ్యమా, మంచి ప్రశ్న అడిగారు ఆ పాఠకులు ఎవరో కాదు. ఆవిడ ఒకటే సమాధానం చెప్పింది, ఒక ఉదాహరణ చెప్పింది, ఇది సాధ్యమే, మనం సాధ్యమని నమ్మితే సాధ్యమవుతుంది. ఒక ఉదాహరణ, నేను మొన్న మధ్య రాజమండ్రి యుద్ధ సభకు మారుతి చెందుతున్నాను అన్నమాట, నన్ను పిలిచారు. చివరి నిమిషంలో పిలవటం వల్ల మాకు రిజర్వేషన్స్ లేవు,
అయినా కూడా ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ కు ఎక్కాము. ఆ రోజుల్లో బహుశా ఫస్ట్ క్లాస్ లో పగటిపూట ప్రయాణానికి రిజర్వేషన్ అక్కర్లేదు కాబట్టి ఎక్కాము. సాయంత్రం అయ్యేసరికి అది విజయవాడ ప్రాంతానికి చేరుకుంటుంది. అప్పుడు టీసీ వచ్చాడు. టీసీ వచ్చి మరి మీకు రిజర్వేషన్ లేదు ఎలాగండి అన్నాడు. లేదండి మీరు ఇవ్వగలిగితే ఇవ్వండి, లేకపోతే విజయవాడలో దిగిపోయి మర్నాడు పెడతాం అన్నాము. ఈ లోపల అక్కడ అటెండెంట్ వచ్చి అమ్మా టీసీకి ఏమన్నా ఇస్తే అతను మీకు ఇచ్చే అవకాశం ఉందని నా చెవులు కొరికాడు. నేను అది నమ్మలేదు. ఇంకో అరగంట తర్వాత విజయవాడ పొలిమేరలోకి వచ్చిన తర్వాత అదే టీసీ వచ్చి అమ్మా మీ ఇద్దరికి కూడా చంద్రుడు గారు కూడా ఎప్పుడు పెడుతూ ఉంటారు, ఇదిగోండి రిజర్వేషన్ కన్ఫర్మ్. బహుశా ఆ టీసీ మిగతా అందరి దగ్గర తీసుకోవచ్చు కానీ ఈ మనిషిలోని ఒక నిబద్ధత అన్నది అతను గ్రహించగలిగాడు. గ్రహించి తను కూడా కొంత ఆలోచనలో పడ్డాడు. ఆలోచనలో పడి ఈ నిజాయితీని గౌరవించాడు. గౌరవించి ఆవిడ ఆశించకపోయినా సరే అతను వచ్చి బహుశా ఈ మేట గాన్ అవుట్ ఆఫ్ ద ఫీ ఇచ్చాడు. సో ఈ నిజాయితీ ఉంటే చాలా మంది భయపడతారు. మన నిజాయితీని చూసి అవతల వాళ్ళు అవహేళన చేస్తారేమో, అదేమీ కాదు. నిజాయితీని చూసి ఆ అవతల వాళ్ళు గౌరవించటం నాకు చాలా తెలుసు. నిజానికి నేను ఈ ట్రస్ట్ గురించి, నిజాయితీ గురించి, యాటిట్యూడ్ గురించి, మరి ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రస్ట్ అన్న ఒక పుస్తకం కూడా రాసే అంత సరంజామ నా దగ్గర ఉంది. ఇక్కడ ఒక చిన్న డిటూర్ తీసుకుని మరొక 5 నిమిషాల్లో ఇది ముగిస్తాను. మనం నిజాయితీ 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 అనిపిస్తుంటాం. ఎప్పుడో మనకి ఎక్కడో మన కావ్యాల్లో చెప్పారు కదా, వారి జాక్షులందు వైవాహికములందు అక్కడ అబద్ధాలు కూడా చెప్పొచ్చు అని అన్న ఒక ధర్మ సందేహం వస్తూ ఉంటుంది. వాళ్ళు అక్కడ చెప్పిన 5 సందర్భాల్లోనూ నేను 2 సమర్థిస్తాను, 3 వ్యతిరేకిస్తాను. ఏ 2 ఏ 3 అన్నది మీ ఊహకే వదిలేస్తున్నాను. కానీ ఇక్కడ ఒక చిన్న మాట చెప్తాను. కొన్ని కొన్ని చోట్ల ఏ మనిషికి ఏ రకమైన అపకారము జరగని అప్పుడు కొంత డిజానెస్టీ అనకూడదు. కొన్ని కొన్ని అబద్ధాలు చెప్పడం కూడా అవసరం. ఇది కూడా నేను ఎప్పుడో చదివిన ఒక చిన్న ఎనెక్టోట్. ఒక ప్రొఫెసర్ గారు, అది ఎక్కడ ప్రొఫెసర్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, ఎక్కడన్నా కావచ్చు, వాళ్ళ ఇంట్లో ఏదో చిన్న పార్టీ అవుతుంది. ఆ పార్టీకి ప్రొఫెసర్ గారి సహచరులు, సహోద్యోగులు, సహ ఉపాధ్యాయులు అందరూ వచ్చారు. వాళ్ళ మేనల్లుడు కూడా అక్కడ ఉన్నాడు. ఆ ప్రొఫెసర్ గారు ఇంగ్లీష్ ప్రొఫెసర్, మేనల్లుడు కూడా ఇంగ్లీష్ ఎంఏ చేస్తున్నాడు. ఈ మేనల్లుడు ఇంకో అధ్యాపకుడు ఏదో విషయం గురించి చాలా సీరియస్ గా వాదించుకోవటం ఈ ప్రొఫెసర్ గారికి కంటపడింది. వెళ్ళి చొరవ చేసుకుని అడిగాడు, ఏమిటి సంగతి అని. మేనల్లుడు, ఆ మామయ్య చూడు చూడు, ఈయన ప్యారిస్ లా అంటున్నాడు, నేనేమో మిల్టన్ అంటున్నాను. అంటే నేను దీనికి చాలా సరళీకృతం చేసి చెప్తున్నాను, నువ్వు చెప్పు మామయ్య ఎవరు రాశారు అంటే, ఈ ప్రొఫెసర్ గారు చూసి అదేమిటయ్యా అలా అంటావు, రాసిన షేక్స్పియరే కదా అని విడిపోయాడు. మేనల్లుడు మొహం మాడిపోయింది. తర్వాత ఆయనతో పోట్లాడేసుకున్నాడు, నువ్వేదో ఇంగ్లీష్ ప్రొఫెసర్ అంటావు, పారడైజ్ లాస్ట్ రాసింది మిల్టన్ అని తెలియదంటే. అప్పుడు ఆ ప్రొఫెసర్ చెప్పాడు, అబ్బాయి జరుగుతున్నది ఒక పార్టీ, అందులో అతను అతిథిగా వచ్చాడు. వచ్చినప్పుడు మరి ఏదో పొరపాటున అతను ఒక పొరపాటును నమ్ముతున్నాడు. ఆ నమ్మకం పెద్ద ఎవరికి అపకారం చేసేది కాదు. అలాంటప్పుడు నువ్వు అంత వాదించి అతను నమ్మింది తప్పని నిరూపించి నన్ను సాక్ష్యం వేసుకుని ఇవన్నీ చేయటం వల్ల మనకు వచ్చే లాభం ఏమిటి? ఒక అతిథిని కించపరచడం తప్ప. అంటే నాకు ఈ ఉదాహరణ నచ్చింది. కొన్ని కొన్ని చోట్ల ఈ రకమైన అపకారం లేని అబద్ధాలు చెప్పటం కూడా అవసరం ఉంటుందని నేను నమ్ముతాను. ఎన్నో ఉదాహరణలు ఇది నేను కూడా ఫాలో అయ్యాను. చివరగా ముగించే ముందు ఒకటే మాట, ఈ నమ్మకం, ప్రేమ, నిజాయితీ ఇవేవి కూడా స్టాటిక్ లక్షణాలు కావు, ఘనీభవించిన స్థిరంగా నిలబడే లక్షణాలు కాదు. దే ఆర్ డైనమిక్. డైనమిక్ అంటే వాటికి ప్రసరించే శక్తి ఉంది, పరిసరాలను ప్రభావితం చేసే శక్తి ఉంది. ఎలాంటి శక్తి అంటే ఆ ప్రభావమే, ఆ శక్తే మన 25 మందిని ఒక చోట చేర్చి
పదిహేను సార్లు 15 గంటల పాటు అదే విషయం గురించి మాట్లాడుకునే చేసింది చూసారా. అక్కడ మనను కలిపినది ఆ ప్రేమ నిజాయితీ మీద మనకు ఉన్న ఆసక్తి. మనలో చాలా డిస్పారిటీ ఉండొచ్చు. కొంతమంది ఆ ఆస్తికు నుంచి నాస్తికుల వరకు, కొంతమంది మార్క్స్ నమ్మితే, కొంతమంది క్యాపిటలిజం నమ్మేవాళ్ళు. కానీ అందరినీ కూడా కలిపిన శక్తి ఏమిటి అంటే ప్రేమ నిజాయితీల మీద మనకు ఉన్న ఆసక్తి. నిజానికి మన గురించి మనకు తెలిస్తే మనలో జీవించే గుణం, ప్రేమించే గుణం, పసితనం సజీవంగా ఉంటే ఈ ప్రేమ నిజాయితీ అన్నది ఎంతో సరళమైన, సులభమైన, సహజమైన లక్షణాలు. ఆ పసితనాలు అవి లేనప్పుడు, మన గురించి మనకే తెలియనప్పుడు, మన గురించి మనకే ఆందోళన ఉన్నప్పుడు ఈ ప్రేమ నిజాయితీ అనేవి ఎంతో కష్టమైన, క్లిష్టమైన, అసాధ్యమైన, పనికిరానివి అనిపించే లక్షణాలు. మనం ఈ ఇంద్రధనస్సులో ఏ చివర ఉన్నాము అన్నది, ఏ చివరి నుంచి ఎటువైపు ప్రయాణం చేయాలనుకుంటున్నాము అన్నది మనలో మనం ఒక రకమైన ఇంట్రోస్పెక్షన్, ఆత్మశోధన చేసుకుని మనలో ఇప్పుడు ఒక పాలు ప్రేమ ఉంటే దాన్ని 1% పెంచుకోగలమా, 50 పాళ్ళ నిజాయితీ ఉంటే దాన్ని 51% చేసుకోగలమా అన్న దిశలో మనం ప్రయాణించగలిగితే మన సూర్యప్రకాష్ గారికి, కామేశ్వరి గారికి మనందరం చేస్తున్న ఈ ప్రయత్నం విజయవంతం అవుతుంది, అవుతోంది, తప్పకుండా అవుతుంది. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు. అనుకోకుండా నేను 5 నిమిషాలు ఎక్కువ అవుతుందేమో అనుకున్నాను, దాదాపు 7-8 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాను. కానీ దానికి ఏమి నేను క్షమార్పణలు చెప్పను. అందరికీ మరొకసారి నమస్కారం, గుడ్ బై, గుడ్ నైట్.